अल्लूरी सीतारामराज जिला कोयूर मंडल में कोम्मिक बालिकल आश्रम पाठशाला आरो तरगति चलुतुन्न विद्यार्थी माते सुवर्ण आकस्मिक मृति चेंदडं जरिगिंदनी एएसआर जिला सोशल मीडिया को कन्वीनर अर्जुन रेड्डी तेलिपारु। ई प्रभुत्वं अधिकारंलोकि वच्चाक पाठशालल्लो कलाशालल्लोरी विद्यार्थुलु मरणिस्तूने उन्नारन्नारु। इदि केवलं वैसीपी प्रभुत्व हत्यलु अनि अन्नारु। దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెల్త్ అసిస్టెంట్లను తీసివేయడం వల్ల విద్యార్థులు ఆరోగ్య బాధ్యతలు చూసేవారు లేకుండా పోయారని అన్నారు। ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు। ఇలాంటి సంఘటనలు కాకుండా జిల్లా కలెక్టర్ దృష్టికి ఐటీడీపీఓ దృష్టికి తీసుకెళ్ళినా ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు। నేను మీ అర్జున్ రెడ్డి సామాజిక సేవకుణ్ణి అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక బాలికల ప్రభుత్వ ఆశ్రమనత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న మాతే సుపర్ణ 11 ఏళ్ల విద్యార్థిని ఆకస్మికంగా మరణించడం జరిగింది। ఈ మరణాలు కేవలం ప్రభుత్వ హత్యలుగా నేను చెప్తున్నాను, ఎందుకంటే గతంలో ప్రతి పాఠశాల కళాశాలల్లో కూడా హెల్త్ అసిస్టెంట్లు అనేవారు ఉండేవారు। ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళని అమానుషంగా తీసేయడం జరిగింది। అలా తీయడం మూలంగా ఈ భారమంత కూడా పాఠశాల కళాశాల యాజమాన్యం మీద పడిపోయింది। ఈ భారం కళాశాల పాఠశాల యాజమాన్యం మీద పడినప్పటికీ వాళ్ళు కూడా నిమ్మకు నీరేతినట్టు వ్యవహరించడం జరుగుతుంది। విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎవరు కూడా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి అయితే లేదు। ఇది కేవలం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం యొక్క నాయకులు అదే విధంగా పాఠశాల కళాశాల యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి। ఇది చాలా దారుణం। రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి మరణాలు ఎప్పుడు చూడలేదు, పునరావృతం అవుతూనే ఉన్నాయి గిరిజన ప్రాంతంలో। అయినప్పటికీ సంబంధిత అధికారులు అదే విధంగా రాజకీయ నాయకులు చూసి చూడనట్టు వ్యవహరించడం చాలా బాధాకరం। అయితే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు గమనించాలి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని। కాబట్టి ఎవరైతే విద్యార్థిని తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఎక్స్గ్రేసి ప్రకటించి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా